ఆధ్యాత్మిక జిజ్ఞాసలకు స్వాగతం ఈరోజు మనం సాధనలో మనసుకు మంచి అలవాట్లను ఏ విధంగా నేర్పించాలి అదేవిధంగా చెడు అలవాట్ల నుంచి మనసుకు ఏ విధంగా విముక్తి కల్పించాలి అనే అంశాల మీద కేంద్రీకరిద్దాం ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక సాధనలోనే కాదు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ప్రవృత్తిపరంగా ఉపయోగపడతాయి విద్యార్థులకు ఈ విషయాలు ఇంకా ఎక్కువగా ఉపయోగపడతాయి ఎందుకంటే మనస్సును ఆదిశంకరాచార్యులు కోతితో పోలుస్తారు మనస్సు చాలా చంచలం విశ్వంలో ఏవేవి చంచలంగా ఉంటాయో శృతి ప్రమాణాలు ఉన్నాయి మదనో మర్కటో మత్స్యో మాని మరుత్ మా మనో మధుపో మేఘో మకారా చంచలాహ మదనో అంటే మన్మధుడు మర్కటో కోతి మత్స్యో చేప మానిని అంటే మంచి యవ్వనంలో ఉన్న స్త్రీ మరుత్ అంటే మద్యము గాలి మా అంటే లక్ష్మీదేవి సంపద మనో అంటే మనస్సు మదుపో అంటే తుమ్మెద మేఘో అంటే మేఘము మదనో మర్కటో మత్స్యో మానిని మధిర మా మనో మధుపో మేఘో ఇవన్నీ మకారంతో ప్రారంభమయ్యే పది పదాలు మకార దశచంచలా వీటిలో మిగిలిన వాటిని వేటినైనా నియంత్రించడం సులభమేమో కానీ మనస్సును నియంత్రించడం అనేది చాలా కష్టం అందుకే మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని చెప్తారు మన మనస్సే మన బంధానికి కారణం మన మనస్సే మోక్షానికి కారణం మంచైనా దానితోనే సాధ్యం చెడైనా దానితోనే సాధ్యం దానిని అత్యద్భుతంగా మలుచుకోగలగాలి ఒక సినిమా గుప్పెడు మనసును ఒక సినిమా ఎప్పుడు నా చిన్నప్పుడు చూశాను ఎక్కడో నా చేతనలో అది అంతశ్చేతనలో నిలిచిపోయింది మనసును వర్ణిస్తూ చింతల నీవు కోర్కెల వల నీవు ఆశల దయ్యాన్ని వేలే మనస తెగిన పతంగాని వేలే మనస అంటాడు మరి అటువంటి మనసును మంచి అలవాట్ల వైపుకు ఏ విధంగా మళ్ళించాలి మీరు మనసుకు ఏది అలవాటు చేస్తే అది అలవాటై కూర్చుంటుంది దానికి మనస్సుకు ఏది పట్టిస్తే దాన్ని పట్టుకుంటుంది ఒకసారి పట్టుకుందా అది వదలదు కాబట్టి ఇక్కడ ప్రతిదీ మీరు గమనిస్తే మీ యొక్క ఆలోచనలు మీ అవుతాయి మీ నమ్మకాలే మిమ్మల్ని వ్యవస్థని నిర్ధారిస్తాయి వ్యక్తి యొక్క తీరుతెన్నులైన వ్యవస్థ యొక్క తీరుతెన్నులైనా కేవలం సామూహిక అలవాట్ల మీద ఆధారపడి ఉంది వీటినే ఆచారాలు సాంప్రదాయాలు అంటారు మరి సత్సంప్రదాయాలను మనం నేర్చుకోవాలన్నా దుష్ట సంప్రదాయాలను నేర్చుకోవాలన్నా అనేది మనస్సు మీద మనస్సు యొక్క తత్వం మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది ధర్మరాజు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు చెడు ఆకర్షితులు కారు కొంతమంది ఈవెన్ విద్యార్థుల్లో దుర్యోధను లాంటి వాళ్ళు ఉంటారు మహాభారతంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి నాకు ధర్మమేదో తెలుసు కానీ చేయాలి అనే బుద్ధి రావట్లేదు జానామి పాపం నచమే నివృత్తి నాకు పాపమేదో తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను ఒకడు మంచి పని చేయడానికి ఇంకొకడు చెడ్డ పని చేయడానికి కారణం ఏమంటే అలవాట్లు దీనిని ఎలా నియంత్రించాలి అలవాట్లను ఎలా నియంత్రించాలి హౌ బ్యాడ్ హ్యాబిట్స్ కెన్ బి రీప్లేస్డ్ బై గుడ్ హ్యాబిట్స్ ఆలోచించడం అనేది మనసు యొక్క పని ఏదో ఒకటి ఆలోచిస్తుంది ఆ ఆలోచనని ఆచరణగా మారుతుంది మీరు చెడు ఆలోచిస్తే చెడు ఆచరణ వస్తుంది విత్తనం చెడ్డదేస్తే విషపు విత్తనం వేస్తే విషఫలమే వస్తుంది విషాన్ని వేసి అమృతాన్ని మనము ఆశించకూడదు కాబట్టి మనసులో ఒక చెడు సంకల్పం జనిస్తే అది వ్యక్తికే కాదు వ్యవస్థకు కూడా చేటు చేస్తుంది కాబట్టి ఎలా మార్చుకోగలగాలి మనస్సును ఎలా శిక్షణ వైపుగా మరల్చగలగాలి అంటే దానికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి సైకాలజిస్టులు చెప్తుంటారు మేము కూడా స్టూడెంట్స్కి చెప్తుంటాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటాం న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఏదైనా ఒక పనిని ఇరవై సార్లు చేస్తే అది మీ మనస్సులో అంతర్భాగం అయిపోతుంది జీర్ణమంగే సుభాషితమని మీ మనస్సులో మీ శరీరంలో అది అంతర్భాగంగా మారిపోతుంది మన సాంప్రదాయవాదులు శాస్త్రవేత్తలన్న ఇరవై ఒక్క రోజులు చేయమన్నారు కానీ సాంప్రదాయవాదులు రిస్క్ తీసుకోకుండా ఎందుకన్నా మంచిదని ఒక మండలం రోజులు ఏ మంత్ర సాధనైనా ఏ యంత్ర సాధన అయినా ఏ తంత్ర సాధనైనా మండలం రోజులు చేయండి ఫలితాలు వస్తాయని చెప్పారు దానికి కారణం ఏమంటే నలభై రోజులు చేస్తే మండలం రోజులు చేస్తే అది మీ జీవితంలో భాగమై కూర్చుంటుంది అది ఇక అవిభాజ్యమైపోతుంది ఇంకా మీ నుంచి అది విభజించబడదు అప్పుడు అది మీ వ్యక్తిత్వంలో ఒక భాగం అవుతుంది ఇట్ బికమ్స్ యువర్ సెకండ్ నేచర్ హ్యాబిట్ ఈస్ అ సెకండ్ నేచర్ ఉదాహరణకి మీ దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి నల్ల కుక్క తెల్ల కుక్క నల్ల కుక్క చెడ్డ అలవాటుకు ప్రతీక అనుకుందాం తెల్ల కుక్క మంచి అలవాటుకు ప్రతీక అనుకుందాం ఏది లావవుతుంది దేనికి భోజనం పెడితే అది లావవుతుంది మీరు చెడే ఆలోచిస్తుంటే చెడ్డ కుక్క బాగా లావైతుంది రావణాసనం లాగా తయారవుతాం మంచి ఆలోచిస్తుంటే శ్వేత శునకం బాగా లావైతుంది దీన్నే అఫ్ కోర్స్ సైకాలజీలో బ్లాక్ పర్సనాలిటీ వర్సెస్ వైట్ పర్సనాలిటీ అంటారు కాబట్టి మనం చేయాల్సింది నిజంగా చెప్పాలి అంటే మనలోనే పురాణ పాత్రలన్నీ ఉన్నాయి దీర్ఘ నిద్రపోయేవాడు కుంభకర్ణుడు స్త్రీలో ఉన్నవాడు రావణాసురుడు పరద్రవ్యం మీద ఆశ ఉన్నవాడు దుర్యోధనుడు మనం రాముడిగా ఉండాలన్నా రావణాసురునిగా ఉండాలన్నా అనేది నిర్ణయించేది మనస్సే మీ మనస్సే ఏ రూపమైనా తీ తీసుకుంటుంది ఏ అలవాటుగానైనా అది మారిపోతుంది చేస్తూ ఉంటే అలవాటే మీ మనస్సు అయిపోతుంది మీ మనస్సే అలవాటైపోతుంది అంటే ఈ రెండింటికి మధ్య భేదం నశించిపోతుంది అది మీరైపోతారు మనస్సుకు అంత శక్తి ఉంది కాబట్టి మనలో ఉన్న చెడు వ్యక్తిత్వం అనే నల్ల కుక్కను చంపేద్దాం దానికి చెడు ఆలోచనలు అనే పోషక పదార్థాలు వేయకుండా మంచి ఆలోచనలు వచ్చేటటువంటి తెల్ల కుక్కను పరిపుష్టం చేద్దాం ఇది అనుకున్నంత సులభమైతే ఏం కాదు ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకు బాగా తెలుసు ఇంగ్లీష్ బాగా వచ్చుంటే హాబిట్ హ్యాబిట్ అంటుంటారు హ్యాబిట్ అనేది చూడండి హెచ్ఏ దాని స్పెల్లింగ్ హెచ్ తీసేయండి ఏ బిట్ రిమైన్స్ హెచ్ తీసేసిన స్పెల్లింగ్లో నుంచి ఇంకా కొద్దిగా ఉంటుంది ఏ తీసేయండి స్టిల్ బిట్ రిమైన్స్ ఒకసారి ఒక అలవాటు ఏర్పడిన తర్వాత దాన్ని వదులుచుకోవడం చాలా కష్టం మొదట మీరు దాన్ని పట్టుకుంటారు తర్వాత అదే మిమ్మల్ని పట్టుకుంటుంది అందుకే చెడు అలవాట్ల విషయంలో పొరపాటున కూడా మీరు లౌల్యానికి ఆస్కారం ఇవ్వకూడదు ముఖ్యంగా విద్యార్థులు చెడ్డ స్నేహితులు ఉంటారు మనకి గుళ్ళకి గోపురాలకి పిలుచుకోబోరు పబ్బులకి క్లబ్బులకి తిప్పే స్నేహితులు చాలా ఎక్కువ దొరుకుతారు అలాంటప్పుడు ఒక పెగ్గే కదా ఒక సిగరెట్ పీకే కదా అని తాగడం ప్రారంభించారనుకోండి తర్వాత అలవాటు నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది ఒకసారి పతనం ప్రారంభమైందా ఇంకా అధోగతే పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతములు అంటాడు భర్తృహరి భర్తృహరి కోర్స్ దాన్ని సంస్కృతంలో చెప్పారు తెలుగులో పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతములు ఒక్కసారి జారడం మొదలెట్టిందే మనస్సు ఇంకా దానికి అదుపు ఉండదు మనల్ని కూడా పడేస్తుంది దీనికి ఒక ఉదాహరణ కాళిదాసు జీవితంలో జరిగిన ఉదాహరణ చెప్తాను ఒకసారి భోజరాజుకు కాళిదాసు గురించి ఎవరో చెడ్డగా చెప్తారు రాజు అనేవాడు పరుల మాటలు నమ్మకూడదు పూర్వకాలం రాజుల్లో విఘ్నత ఉండేది అధికార మదం ఉండేది కాదు అధికార మదం ఉంటే ఆ రాజుకు పతనం ఖచ్చితంగా వస్తుంది గతి లేని రాజుకు మతి లేని మంత్రి అని చుట్టూ ఉన్న వాళ్ళతోనే సమస్య రాజుకు ఎప్పుడూ కూడా భోజరాజు చాలా గొప్ప రాజు కానీ ఏదో కారణాల వల్ల కాళిదాసు మీద చెప్పినటువంటి చెడు మాటలను నమ్ముతాడు కాళిదాసు మాంసం తింటున్నాడు మద్యం తాగుతున్నాడు అంటే మధురా ప్రియుడైపోయినాడు స్త్రీలౌల్యం వేరే నేర్చుకున్నాడు అని ఎవరో చెబితే ఆ మాటలు నమ్మి కనీసం విచారించకుండా దేశ బహిష్కరణ శిక్ష వేసేస్తాడు కాళిదాసుకు ఇక పాపం కాళిదాసు వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా ఎందుకంటే కాలమే చూసుకుంటుంది అని తరువాత కాళిదాసు ఎక్కడ ఉన్నాడో అనే చింత ప్రారంభమవుతుంది భోజరాజుకి రెండు రోజుల తర్వాత మారువేషంలో వెళ్తాడు భోజరాజు వెళితే కాళిదాసు అదే పనిగా మాంసం కొట్టు దగ్గర కూర్చో ఉంటాడు దొరికాడు కాళిదాసు మనకు రెడ్ హ్యాండెడ్గా అని భోజరాజు చాలా ఆనందపడిపోతాడు కాళిదాసు దగ్గరికి వెళ్ళి భిక్షో మాంస నిషేవనం కిముచితం నువ్వు చూడ్డానికి భిక్షువుగా ఉన్నావు మాంసం తినడం నీకు ఉచితమా అంటే కాళిదాసు నవ్వి చెప్తాడు కింతేనా మద్యం వినా నేను ఎప్పుడూ మాంసం తిననయ్యా మద్యం దొరికినప్పుడు మాత్రమే దాన్ని తీసుకుంటుంటాను అంటాడు మద్యం చా తవ ప్రియం నీవు మద్యం కూడా తీసుకుంటావా మహాప్రభు అంటాడు భోజరాజు దానికి కాళిదాసు ప్రియమహో వారాంగణాభిస్సహ ఎప్పుడూ తీసుకోను మద్యం మాంసం మగువ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను వారాంగణాలు ఉన్నప్పుడు మాత్రమే వేషాస్త్రీలతో రమించేటప్పుడు మాత్రమే తీసుకుంటాను అంటాడు వారస్త్రీ స్త్రీలతో ఏ కుతవదనం నీకు ఈ అలవాటు కూడా ఒకటి ఏడ్చింది ఆయన వారు వారాంగణాలు కదా డబ్బు లేనిది వారు దగ్గరకు రానియరు కదా వాళ్ళతో రమించడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడు భోజరాజు ద్యూతేన చౌర్యనవా అంటాడు ఏముంది జూదమాడతాను దొంగతనం చేస్తాను చౌర్య జ్యూత పరిశ్రమ అవతాం అంటే నీకు ఈ అలవాట్లు కూడా ఉన్నాయా అంటే జూదమాడే అలవాటు దొంగతనం చేసే అలవాటు కూడా ఉందా అంటే ఒక మాట చెప్తాడు ఒకసారి దిగజారడం స్టార్ట్ అయిన తర్వాత ఇక ఒక అలవాటనేమి అన్ని అలవాట్లు అంటుకుంటాయి అని చెబుతూ భ్రష్టస్య కావా అగతి అంటే ఒకసారి భ్రష్టత్వం వచ్చిన తర్వాత దానికి అంతు లేదు అని చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది భోజరాజుకు కాళిదాసు ఏమి తప్పు చేయలేదు కేవలం ఈ సంఘటనని తన కోసం సృష్టించి పెట్టుకున్నాడు అనేది అప్పుడు అర్థమయ్యి వెంటనే కాళిదాసును క్షమాపణ కోరతాడు కాబట్టి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిందేమంటే ఏదైనా కూడా అలవాటు చేస్తే మంచి అలవాటు అయితే మీ ఉన్నతికి చెడు అలవాటైతే మీ అధోగతికి కారణమవుతుంది సప్తవ్యసనాల జోలికి రాజులు పోయే నాశనమైపోయారు సప్త వ్యసనాల్లో ఒకటైన వేటకు వెళ్ళి పరీక్షతో ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు స్త్రీ లౌల్యంతో రావణాసురుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఏదైనా మోతాదు మించితే అది మన వ్యక్తిత్వానికి మచ్చగా మిగులుతుంది మరి నియంత్రించడం ఎలా దీన్ని నియంత్రించడం ఎలా దీనికి మా గండి స్వామి ఒక కథ చెప్పేవారు నేను ఎప్పుడూ ఆయనను చూడలేదు చాలాసార్లు ఆయన గురించి ప్రతి వీడియోలో ప్రస్తావిస్తుంటా ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి ఒకసారి ఒక రాజ్యంలో రాజు ఒక మేకను తీసుకొని వచ్చి ఆ స్థానంలో దాన్ని నిలబెట్టి ఎవరికైనా సరే ఎంత అంత డబ్బు ఇస్తాను ప్రస్తుతానికి వెయ్యి బంగారు అరహాలు ఇస్తాను ఈ మేకకు మేత పెట్టండి ఎంత మేత పెట్టాలి అంటే నా దగ్గరికి దాన్ని మీరు తీసుకొని వచ్చినప్పుడు పది రోజుల తర్వాత తీసుకొని వచ్చినప్పుడు నేను ఏదైనా మేత వేస్తే ఇంకా అది తినకూడదు అంతగా మీరు దాన్ని మేపాలి ఆ విధంగా చేస్తే దానికి ఇంకా మేత మీద వైరాగ్యం వచ్చేలా మీరు మేపితే మీకు మళ్ళీ ఇంకొక వెయ్యి వరహాలు బంగారు వరహాలు అదనంగా ఇస్తానని చెప్తాడు ఒకడు దాన్ని తీసుకుపోతాడు నేను మేపుతాను అని రాజు ఇచ్చిన వెయ్యి వరహాలు బంగారు వరహాలు తీసుకొని పోయి ఇంట్లో ఆ మేకను కట్టేసి దాన్ని మేపడం ప్రారంభిస్తాడు అన్నీ ఎంత పచ్చిక కావాల్సి ఉంటే అంత పచ్చిక తవుడు అన్నీ వేస్తాడు దానికి అది బాగా బలిసిపోతుంది చూసేవాళ్ళకి అది ఆకారంలో ఇప్పుడు పది రోజులకే మేకలాగా కాకుండా దున్నపోతులాగా కనపడుతుంటుంది దాన్ని ఈడ్చుకొని వస్తాడు సభకి పది రోజుల తర్వాత రాజు ఒక గడ్డిపోచ వేస్తాడు దాని ముందు వెంటనే ఆ మేక ఆ గడ్డి గడ్డిపోచని తినేస్తుంది రాజు కోపం వస్తుంది నువ్వు దీన్ని ఏం మార్చలేకపోయినావు కాబట్టి నీకు శిక్ష ఏమంటే శిరశ్చేదమే నువ్వు తలలేని పని చేసావు కాబట్టి నీకు శిరశ్చేదమే తలదీసేయం అని చెప్తాడు ఇంకా అందరికీ భయం ప్రారంభమవుతుంది మళ్ళా ప్రకటిస్తాడు ఇంత పెద్ద రాజ్యంలో మేకను ఇంత పెద్ద రాజ్యంలో మేకను పోషించలేరా మేకను మార్చలేరా ఎవరు కూడా అంటే ఒక విఘ్నుడు చూడడానికి మహర్షిలాగా ఉంటాడు ఆయన చెప్తాడు ప్రభులో వారు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను తీసుకుని వెళ్తాను మేకనే చూసావు కదా ఏమైందో శిరచ్ఛేదము నువ్వు చూస్తే మహర్షిలాగా ఉన్నావు నీ తల తీసేయడం నాకు ఇష్టం లేదు ఆలోచించుకో అంటే మీరు పర్లేదు అన్నీ మీకెందుకు నాకు ఇవ్వండి నేను చూసుకుంటాను అంటాడు ఏమంటే ఒక విజ్ఞప్తి నాకు వెయ్యి బంగారు వరహాలు సరిపోవు పదివేల బంగారు వరహాలు కావాలి అంటాడు ఆ పదివేల బంగారు వరహాలని తీసుకొని పోతాడు మేకను తీసుకుపోతాడు ఆ మహర్షి లాంటి వ్యక్తి తీసుకుపోయి ఇంట్లో అవసరాలన్నీ తీర్చేసుకొని మహర్షి అయినా కూడా గృహస్థుడే మహర్షిలాగా కనపడుతుంటాడంతే ఇంటి అవసరాలు అన్నీ ఆ డబ్బుతో కొని పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చి వీధి పిల్లలకు కూడా తినుబండారాలు తీసుకొని వచ్చి పంచుతాడు ఆ మేక దగ్గర ఒక వేపాకుల కట్ట వేస్తాడు అంతే ఇంకేమీ వేడు ఆ వేపాకు తినాలి అని మేక మెడను ముందుకు చాచినప్పుడు దాని మూతి మీద దుడ్డుకరతో పెడయలు మన కొడతాడు మూతి వాచిపోతుంది మేకకి సృష్టి అంతా చెదిరిపోయినట్టు అనిపిస్తుంది దానికి పాపం దాని ప్రాణం ఎంత మేక ప్రాణం ఎంత కానీ బుద్ధి ఊరికే పోదు కదా ఉపాధి యొక్క బుద్ధి మళ్ళీ రెండోసారి దాన్ని తినడానికి ప్రయత్నించినప్పుడు రెండో దెబ్బ పడుతుంది ఫెడైల్మని తరువాత ప్రయత్నించినప్పుడు మూడో దెబ్బ ఇంకా దానికి అర్థమైపోతుంది మనము దెబ్బలు తినడానికే పుట్టామ్రా వేపాకు కానీ ఈ గడ్డి కానీ మనం తినే అవకాశం లేదు బతికుంటే పది రోజుల తర్వాత బలుసాకు తినొచ్చు అని దాని జంతు బుద్ధికి అర్థమైపోతుంది ఎందుకంటే ప్రతి జంతువుకు జీవన నైపుణ్యాలు ఉంటాయి అది కూడా అంతో ఇంతో భవిష్యత్ దర్శనం చేయగలదు జంతువులు ఎలా భవిష్యత్ దర్శనం చేస్తాయనేది ఇంకో సెషన్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ పది రోజులు దాని దగ్గర గడ్డి మోపో వేపాకో ఏదో ఒక ఆకు వేయడం అది దాన్ని నమలడానికి వచ్చినప్పుడు మూతి మీద పడేల్మని కొట్టడం ప్రతిసారి మూతి మీద ఫడేల్మని దెబ్బ పడిన కొన్ని రోజులకు ఇంకా అది పూర్తిగా మానేస్తుంది ప్రయత్నం మానేస్తుంది ఇంకా వేసినా తినడం మానేస్తుంది పదో రోజు దాన్ని రాజు దగ్గరే తీసుకుపోతాడు ఆ మహర్షి లాంటి గృహస్థుడు ఇదేదో దున్నపోతులాగా తయారై ఉంటుంది పదివేల వరహాలు బంగారు వరహాలు తీసుకుపోయినాడు అనుకుంటే ఆ మేక చిక్కి శల్యమై ఉంటుంది పాపం ఏమన్నా పెట్టింటే కదా ఆయన మహానుభావుడు ఇంకా పరీక్షించుకోండి రాజా అని అంటాడు ఆయన రాజు ఇంతకుముందులాగా గడ్డి మోపు వేయడు ఒక వేపాకు వేస్తాడు దాని ముందు అది ఆ వేపాకును ముడితే ఒట్టు వేపాకం చూస్తుంది ఆ గృహస్థం చూస్తుంది వేపాకం చూస్తుంది గృహస్థం చూస్తుంది రాజుకు ఆశ్చర్యమైపోతుంది నీకు అర్ధరాజ్యం ఇచ్చినా సరిపోదయా నాకు చాలా ఆశ్చర్యం కలిగించే పని చేసావు నువ్వు ఎలా చేయగలిగినావు ఇది అంటే ఈ విధంగా దానికి శిక్షణ మాత్రం సరిపోదు కాబట్టి శిక్ష వేసి దాన్ని మార్చాను కాబట్టి మనస్సుకు ఎక్కడ శిక్షణ ఇవ్వాలనో అక్కడ శిక్షణ ఇవ్వాలి ఎక్కడ శిక్ష వేయాలనో అక్కడ శిక్ష వేయాలి సాధనలో తీవ్రంగా కూడా ఉండాలి ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేయాలి అందుకే ఏకాదశి ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే మనస్సును భగవంతుని వైపు తిప్పడానికి సాధనను అలవాటుగా చేయడానికి ధ్యానాన్ని అలవాటుగా చేయడానికి ఇలాంటి నియమాలు విధించారు ఈ విధంగా మనం కూడా మంచి అలవాట్లనే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చెడు అలవాట్లకు దూరంగా ఉందాం కొంతమంది చాలా సరదాగా చెడు అలవాట్లను అలవాటు చేసుకొని అంటే వాటికి బానిసలైపోయి తరువాత వాటి నుంచి బయటపడలేక ఆర్థికంగా కృంగిపోయిన వాళ్ళు మానసికంగా కృంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు మన చుట్టూ మంచి స్నేహితులను పెట్టుకుందాం మన చుట్టూ సాధకులను పెట్టుకుందాం మన చుట్టూ బోధకులను పెట్టుకుందాం మంచి పుస్తకాలను పెట్టుకుందాం మంచి ఆహార పదార్థాలను సత్వగుణ సంపన్నమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుందాం కాబట్టి మనమంతా నాతో పాటుగా అందరూ కూడా మంచి అలవాట్లను నేర్చుకొని సాధనలో ముందడుగు వేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అస్తు తథాస్తు